రేపు దేశవ్యాప్తంగా జరిగే నీట్ ఎగ్జామ్ కు అంతా రెడీ అయింది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎప్పటిలాగే నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు అధికారులు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిబిఎస్ఈ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ కు అంతా రెడీ అయింది. రేపు జరిగే పరీక్షకు దేశవ్యాప్తంగా 13,26,725 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 100,000 పైగా అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. రాష్ట్రంలో 81 ఎగ్జామ్ సెంటర్స్లో 50,856 మంది అభ్యర్థులు, ఆంధ్రలో 86 సెంటర్లలో 49,210 మంది ఎగ్జామ్ రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. 9:30 దాటితే సెంటర్లోకి అనుమతించేది లేదని చెప్పింది సిబిఎస్ఈ. డ్రెస్సింగ్ విషయంలోనూ ఖచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అమ్మాయిలు పూసలు, తదితర రంగురంగుల వస్త్రాలు, హైహీల్స్తో వస్తే పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేసింది. కాలిక్యులేటర్, మొబైల్ ఫోన్, బ్లూటూత్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్ని కూడా పరీక్షా హాల్లోకి అనుమతించడం లేదని తెలిపింది. చివరికి వాటర్ బాటిల్స్ కూడా అనుమతించడం లేదని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది. గత 3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు.